జై తెలంగాణ జోహార్ వైఎస్ఆర్ ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ పదిహేను వందల కిలోమీటర్లు పాదయాత్రను ముగించుకొని ఈ గ్రామానికి వచ్చిందని గుండె నిండా అభిమానంతో రెడ్డి గారి బిడ్డకు స్వాగతం పలకడానికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అవ్వకు ప్రతి తాతకు మీ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఐదు సంవత్సరాలలో రెడ్డి గారు అందించిన సుపరిపాలన ప్రతి గడపనూ తాకింది ప్రతి గుండెనూ తాకింది రెడ్డి గారు ఏ పథకాన్ని చేసినా అద్భుతంగానే చేసి చూపారు కదా రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఎలా చేశారు ఒకేసారి ఎంత రుణమంటే అంత రుణం రెండు లక్షలున్నా నాలుగు లక్షలున్నా మాఫీ చేశాడు రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఆలోచన చేసిన మొట్టమొదట ముఖ్యమంత్రి ఎవరు రెడ్డి గారు ఆ రోజు రెడ్డి గారు మహిళలకు పావులా వడ్డీకే రుణాలు ఇస్తే ఎంతమంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగారు ఏ నాయకుడు ఆలోచించాడు దేశంలో పేద పిల్లలు గొప్ప చదువులు చదువుకుంటేనే ఆ కుటుంబాలు పేద రికంలో నుంచి బయటికి వస్తాయి అని ఏ నాయకుడు ఆలోచన చేశాడు కానీ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి ఫీజు రీంబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది పేద బిడ్డలు ఉచితంగానే చదువుకొని డాక్టర్లు ఇంజనీర్లు ఎంసీఏలు చేసి ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచన చేశాడు పేదవాడు ఇంట్లో జబ్బొస్తే ఏమిటి పరిస్థితి అని కానీ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేశాడు పేడవాళ్ళు ఇంట్లో జబ్బొస్తే ఇంటిల్లపాది అప్పులపాలైపోతుంది అలా జరగడానికి వీల్లేదు అని ఆరోగ్య భద్రత కల్పిస్తూ ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే రాజశేఖర రెడ్డి గారు ఎంతో మంది పేద ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రికి గవర్నమెంట్ ఆసుపత్రికి కాదు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకున్నారు అది కూడా పైసా ఖర్చు లేకుండా ఏ నాయకుడు ఆలోచన చేశాడు పేదవాడు ఫోన్ చేసిన ఇరవై నిమిషాలకే వన్ నాట్ ఎయిట్ రావాలి అని రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేశారు ఏ నాయకుడు పేదల కోసం ఐదు కాదు పది కాదు నలభై ఆరు లక్షల మంది పేదలకు పక్కా ఇల్లు కట్టిన ఏకైక ముఖ్యమంత్రి రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జలయజ్ఞం లాంటి కార్యక్రమాలు చేస్తూ కూడా రాజశేఖర రెడ్డి గారు ఒక్క రోజు ఒక్క రూపాయి కరెంటు ఛార్జీ పెంచింది లేదు ఆర్టీసీ ఛార్జీ పెంచింది లేదు ఒక్క పన్ను పెంచింది లేదు ఆ రోజుల్లో గ్యాస్ ధర యాభై రూపాయలు పెరిగితే కూడా ఆ భారం నా అక్క చెల్లెల మీద పడుతుంది అది నాకు ఇష్టం లేదు అని ఆ యాభై రూపాయలు కూడా ప్రభుత్వమే భరించేటట్టు చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా ఏ పన్ను పెంచకుండా ఏ ఛార్జీ పెంచకుండానే పరిపాలన చేసిన రికార్డు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అలా కదా ముఖ్యమంత్రి ఉండాలి అలా కదా ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కేసీఆర్ గారు ఒక్కసారి కాదు రెండుసార్లు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే కేసీఆర్ గారు ఏం చేశారు కేసీఆర్ గారు గత ఎనిమిది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉంటూ కేసీఆర్ గారు ఏమి సాధించారు మీ గ్రామానికి ఏం చేశాడు మీ కుటుంబాలకు ఏం చేశాడు మీ బిడ్డలకు ఏం చేశాడు కేసీఆర్ గారి వల్ల ఈ వర్గం బాగుపడింది అనే వర్గం ఏదైనా ఉందా ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్ప ఇక్కడ ఎమ్మెల్యే లాంటి వాళ్ళు తప్ప మా పక్కన మంత్రులు లాంటి వాళ్ళు తప్పితే ఎవరు బాగుపడ్డారు కేసీఆర్ గారి హయాంలో ఏ వర్గానికైనా న్యాయం చేశాడా కేసీఆర్ గారు ఆలోచన చేయండి అమ్మా చేశాడా రుణమాఫీ చేస్తానన్నాడు చేశాడా మీకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు ఇచ్చాడా కేజీ టు పీజీ ఉచిత విద్య సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం అన్నాడు కదా ఇచ్చాడా ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇచ్చాడా లేకపోతే నిరుద్యోగ భృతి ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి మూడు వేల పదహారు రూపాయలు ఇస్తానన్నాడు కదా ఇచ్చాడా అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు కదా అంతకుముందు ఎప్పుడు అల్లుడు రాలేదు పాపం అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను అన్నాడు కదా కేసీఆర్ గారు ఇచ్చాడా మూడెకరాల భూమి ఇచ్చాడా పోడు పట్టాలు ఇచ్చాడా ఎస్టీలకు మైనారిటీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ అన్నాడు కదా ఇచ్చాడా యాభై ఏడేళ్ళకే పెన్షన్ అన్నాడు కదా ఇచ్చాడా ఉచిత ఎరువులు అన్నాడు కదా ఇచ్చాడా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కదా ఈరోజు డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలు కూడా హమాలీ పని చేసుకుంటున్నారు డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలు కూడా ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు ఆడపిల్లలైతే మళ్ళీ పత్తి పీకనో కరువు పనికో పోతున్నారు వాళ్ళు చెప్తున్న మాట మేము ఎప్పుడూ ఊహించలేదక్క మేము డిగ్రీలు పీజీలు చదివి కూడా మళ్ళీ కరువు పనికే వస్తామని మేము ఎప్పుడూ ఊహించలేదు కానీ అదే జరుగుతుంది ఈరోజు అని బాధపడుతున్నారు ఇదేనా బంగారు తెలంగాణ మంచినీళ్ళు లేవు కానీ మద్యం మాత్రం ఏరలై పారుతుంది కదా ఈరోజు గుడులు బడులు కంటే కూడా మద్యం షాపులు బెల్ట్ షాపులే ఎక్కువ ఉన్నాయి కదా ఇదేనా బంగారు తెలంగాణ రైతులకు మాత్రం ఏం చేశాడు కేసీఆర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఎంత బ్రహ్మాండంగా ఉండేనంటే పంట పండితే వచ్చిన డబ్బు కంటే పంట నష్టపరిహారం ఏమాత్రం తక్కువ లేకుండా ఇచ్చాడు కదా రాజశేఖర్ రెడ్డి గారు బోర్లు వేసుకుందామంటే సహాయం చేస్తుండే డ్రిప్ వేసుకుందామంటే సహాయం చేస్తుండే ఈ పథకాలు ఏవీ లేవు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్న పథకాలు ఏవీ లేవు అన్నిటినీ బంద్ పెట్టాడు కేసీఆర్ గారు అంటే ముప్పై వేల పథకాలను బంద్ పెట్టి ఒక ఐదు వేలు ఇచ్చే రైతు బంధు ఇస్తూ నేను రైతుల్ని కోటీశ్వరులను చేస్తున్నానని చెప్తున్నాడే కేసీఆర్ గారు ఐదు వేలకే కోటీశ్వరులు అయిపోతారా ఐదు వేలకే కార్లలో తిరుగుతారా కోటీశ్వరులు అయిపోయారు కనుకనేనా ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో ఏదైనా కర్మకాలి ఏదైనా వరదొచ్చో పురుగుబట్టో పంట మొత్తం నష్టపోతే కనీసం పంట నష్టపరిహారం ఇచ్చే దిక్కు కూడా లేదు కదా దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో వరి వేసుకుంటే ఉరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఇంకెవరైనా ఉంటారా మన దరిద్రం కొద్దీ మనకున్నాడు కదా కేసీఆర్ గారి పాలనలో రైతు అన్నవాడు అరవై ఏళ్ళకే చచ్చిపోవాలట అప్పుడే రైతు బీమా ఇస్తారట అరవై ఏళ్ళు దాటినాక రైతు చచ్చిపోతే రైతు బీమా కూడా అందదు కదా మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారికి ఎన్నేళ్ళు అరవై తొమ్మిది సంవత్సరాలు ఆయన అరవై తొమ్మిది సంవత్సరాలు బతకాలి ముఖ్యమంత్రి హోదాలో ఉండాలి ఆయన బాత్రూములు కూడా బుల్లెట్ ప్రూఫ్ అట అంటే ఆయన ప్రాణాలకేమో అంత విలువ ఉంది రైతు మాత్రం అరవై ఏళ్ళ లోపే చచ్చిపోవాలా అప్పుడే మీరు రైతు బీమా ఇస్తారా ఇది దుర్మార్గం కాదా రైతుల్ని ఇలాగైనా ఆదరించేది ఇక కౌలు అయితే రైతే రైతే కాదంటున్నాడు కదా కేసీఆర్ గారు కౌలు రైతు అంటే ఎవరు వ్యవసాయం తప్ప ఏమీ తెలియనివాడు కానీ భూమి లేనివాడు కౌలుకు తీసుకొని చేసేవాడు మరి అలాంటి వానికి ఇంకా ఎక్కువ భరోసా కల్పించండి ఇంకా ఎక్కువ ఆధారం కల్పించాలి కానీ అలాంటి వాడు అసలు రైతే కాదంటున్నాడు కదా కేసీఆర్ గారు కేసీఆర్ గారికి మనస్సాక్షి ఉందనుకోవాలా వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కదా వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు కదా మరి కేసీఆర్ గారి ఛాతిలో ఉన్నది గుండెన బండన చెల్లిస్తున్నాడా కేసీఆర్ గారు ఇంతమంది చచ్చిపోయినా దున్నపోత మీద వానబడినట్టే కదా కేసీఆర్ గారికి చీమ కుట్టినట్టు కూడా లేదు కదా మరి ఎందుకున్నట్టు పాలకులు ముఖ్యమంత్రి ఎందుకున్నట్టు మంత్రులు ఎందుకున్నట్టు ఎమ్మెల్యేలు ఎందుకున్నట్టు ఈ యంత్రాంగం ఎందుకున్నట్టు ఈరోజు పోలీసులను కూడా పనోలలాగా వాడుకుంటుంది టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పోలీసు తెలంగాణ పోలీసుగా కాకుండా టీఆర్ఎస్ పోలీసుగా మారింది ఈరోజు నిన్న మేము ఒక ధర్నా చేస్తే దానికి టీఆర్ఎస్ వాళ్ళు మా మీద దాడి చేస్తే దానికి పోలీసులను మేము ఐడెంటిఫై చేసి వీళ్ళు చేసారయ్యా పట్టుకోండి అని చెప్తే కూడా మట్టంపల్లి ఎస్ఐ ఆ మట్టంపల్లి దాడి చేసిన మట్టంపల్లి టీఆర్ఎస్ మండల నాయకుడిని మా కళ్ళ ముందే వెళ్ళిపో వెళ్ళిపో అని పంపించేశాడు అంటే అంతకంటే దారుణం ఉంటుందా పోలీసు వాళ్ళు ఎవరి కోసం ఉన్నారు ప్రజల కోసం ఉన్నారా ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారా టీఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాస్తున్నారు కదా టీఆర్ఎస్ పార్టీ నాయకుల కోసం పనిచేస్తున్నారు కదా నిజానికి పోలీసు ప్రజలకు సేవ చేయాలి మీకు సేవ చేస్తున్నారా వాళ్ళ పార్టీకి వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు రాజకీయాలే చేసుకుంటున్నారు కదా ఏ ఎమ్మెల్యే అయినా ఏ మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ప్రజల కోసం పనిచేస్తున్నారా ఈరోజు కేవలం డబ్బులు సంపాదించడమే సింగిల్ పాయింట్ అజెండాగా పనిచేస్తున్నారు కదా ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే కేసీఆర్ గారికి డెబ్బై వేల కోట్ల కమిషన్ అందింది ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే మిగులు రాష్ట్రంగా ఉన్న బడ్జెట్ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతిలో పెడితే అప్పుల కుప్పగా చేశాడు దేనికని ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయడానికి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తే ఆ కాంట్రాక్టర్లతో మాట్లాడుకొని వాళ్ళతో కుమ్మక్కై కమిషన్లు తీసుకోవచ్చు కానీ సంక్షేమానికి డబ్బులు పెడితే వాళ్ళకు కమిషన్లు రావు కదా అందుకే కదా ఈరోజు సంక్షేమానికి డబ్బులే లేవు ఫీజు రీంబర్స్మెంట్కి డబ్బులు లేవు ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు జీతాలు ఇవ్వడానికి డబ్బు లేవు పెన్షన్లు ఇవ్వడానికే డబ్బు లేవు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి డబ్బులు లేవు దేనికి డబ్బులు లేవు కదా ఆఖరికి పంచాయతీ ఎలా నడుపుకోవాలి అంటే ఒక తుక్ల టీఆర్ఎస్ మంత్రి అంటాడు ఖాళీగా ఉన్న బీర్ బాటళ్ళు బ్రా బ్రాంతి బాటళ్ళు అమ్ముకొని పంచాయతీకి డబ్బులు తెచ్చుకొని నడుపుకోవాలట ఇదేనా బంగారు తెలంగాణ పంచాయతీ నడుపుకోవాలంటే ఖాళీగా ఉన్న బీర్ బాటల్ బ్రాంతి బాటల్ అమ్ముకొని నడుపుకోవాలనా ఇదేనా బంగారు తెలంగాణ మంచోడు మంచోడంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడు కదా ఏం చేశాడు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పి ఈరోజు పేదలకు బతుకే లేకుండా చేశారు బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా చేశారు బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశారు మద్యం ఏరలై పారుతుంది ఆడవాళ్లకు రక్షణ లేదు మగపిల్లల కన్నా తల్లిదండ్రులేమో అమ్మా మా పిల్లలు చెడలవాట్లకు లోనవుతున్నారు కాపాడండి అని వాళ్ళు అడుగుతుంటే ఆడపిల్లలని కన్నా తల్లిదండ్రులేమో బిక్కు బిక్కు రక్షణ లేదు తల్లి అని వాళ్ళు అడుగుతున్నారు కనీసం ఆడపిల్లలకు ఆడవాళ్ళకి ఎలాగో రక్షణ లేదు గౌరవం ఎలాగో లేదు రక్షణ కూడా లేదు కనీసం చిన్నపిల్లలకైనా రక్షణ కల్పించకపోతే కేసీఆర్ గారు ఊరేసుకొని చచ్చిపోవాలి కదా హైదరాబాద్ లాంటి నగరంలోనే ఒక బాలిక మీద రేపు జరిగితే కేసీఆర్ గారు ఎవరి పక్షాన నిలబడ్డారు రేపు చేసిన వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొడుకులు మంత్రి మనవళ్ళు అయితే ఏం చేశాడు కేసీఆర్ గారు జైళ్ళల్లో బిర్యానీ ప్యాకెట్లు పెడుతున్నారు కదా ఆ రోజు ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఆడవాళ్ళ తిక్కు చూస్తే గుడ్లు పీకుతాను తోలు తీస్తానన్నాడు కదా మరి ఎవరు గుడ్లు పీకాడు ఎవరు ఉద్యోగాలు పీకాడు ఎవరిని సస్పెండ్ చేశారు ఎవరిని చేయలేదు కదా అందరూ మంత్రులు ఎమ్మెల్యేలు అలాగే ఉన్నారు పాప మా బాధితురాలు బలాత్కారం చేయబడిన బాధితురాలు పక్షాన సాక్ష్యం చెప్పడానికి కూడా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారంటే ఇది దొంగల రాజ్యం కాదా ఇది తాలిబాన్ల రాజ్యం కాదా ఇది రౌడీల రాజ్యం కాదా ఇదేనా బంగారు తెలంగాణ అందుకే ఈరోజు గత ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది పాలన ప్రతిపక్షాల్సిన ప్ర ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు ప్రశ్నించలేదు కాంగ్రెస్ బీజేపీ ఏం చేశారు ఇన్ని రోజులు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారు ఎప్పుడు ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎవరి ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ సంఖన ఎక్కలేదా పశువుల్లాగా అమ్ముడు పోలేదా అది రాజకీయ వ్యభిచారం కాదా మరి ఎందుకు వేయాలి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు బీజేపీ పార్టీ మాత్రం ఏం తక్కువ తినింది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా మరి మన తెలంగాణ బిడ్డలకు కనీసం పది లక్షల ఉద్యోగాలైనా ఇచ్చారా విభజన హామీలలో ఒక్క హామీ అయినా నెరవేర్చారా కేసీఆర్ గారు అవినీతి మీద వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి కూడా బీజేపీ పార్టీ ఎందుకు కేసీఆర్ గారిని అరెస్ట్ చేయడం లేదు ఎందుకు కేసులు పెట్టడం లేదు అంటే ఎవరి రాజకీయాలు వాళ్ళు చూసుకుంటున్నారు కదా ప్రజల కోసం ఎవరు ఆలోచిస్తున్నారు ఎవరి స్వార్థం కోలం కోసం వాళ్ళు బతుకుతున్నారు అందుకే ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది రాజశేఖర రెడ్డి బిడ్డ పెట్టిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈరోజు ఉంది అంటే ఎందుకుంది రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన ఇప్పుడు లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పథకాలు ఇప్పుడు అమలు కావటం లేదు కాబట్టి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తేవడం కోసమే ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది ఈరోజు పాలకులు చెప్తున్న మాట అసలు ప్రజలకు సమస్యలే లేవు అని కానీ మేము ఈరోజు పాదయాత్ర చేస్తున్నది అది నిజం కాదు ప్రజలకు సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఎత్తి చూపటానికే కదా ఈరోజు మేము పాదయాత్ర చేస్తున్నది ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆలోచన చేయండి తల్లి ఓటు అన్నది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అన్నది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం అది కూడా ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం అందుకే ఆలోచన చేసి ఓటు వేయండి మీకోసం నిలబడే వాళ్ళు మీకోసం వాళ్ళు మీకు సేవ చేయాలి అన్న తపన ఉన్న వాళ్ళకి ఓటేయండి రాజశేఖర రెడ్డి గారికి వేసినట్టు మంచి వాళ్ళకు ఓటేయండి అప్పుడే పాలన బాగుంటుంది మీ జీవితాలు బాగుపడతాయి డబ్బులిస్తే తీసుకోండి టీఆర్ఎస్ పార్టీ వేలకు వేలు డబ్బులు ఇస్తారు ప్రతి ఓటుకు తీసుకోండి అవి మీ డబ్బులే కానీ ఓటు ఎవరికి వేస్తున్నామని మాత్రం ఆలోచన చేయండి మీరు మనసు పెట్టి ఆలోచన చేసి మంచి వాళ్లకు ఓటు వేయకపోతే భవిష్యత్తు మిమ్మల్ని క్షమించరు మీ బిడ్డలే మిమ్మల్ని క్షమించరు ఆలోచన చేయండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈరోజు పుట్టింది అంటే ఈరోజు రాజకీయాలలో అసలు మాట మీద నిలబడే నాయకుడే లేదు కాబట్టి మళ్ళీ మాట మీద నిలబడే నాయకత్వం కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తేవడం కోసం రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిలబెట్టడమే కాదు రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి పథకాన్ని నిలబెట్టడం కోసమే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది నాన్నలాగా మీకు సేవ చేయాలి అన్న నిజమైన తపన ఉంది మీరు ఆశీర్వదించండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకున్న పార్టీ రాజశేఖర రెడ్డి గారి పథకాలను నిలబెట్టే ఏకైక సత్తా ఉన్న పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తెచ్చే చిత్తశుద్ధి ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మీరు ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డను దీవించండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని దీవించండి రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది మళ్ళీ మేము వ్యవసాయాన్ని పండుగ చేస్తాం రైతుల పక్షాన నిలబడ్డమే కాదు కౌలు రైతుల రైతు కూలీల పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది మీరు ఆశీర్వదించండి మహిళలను మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఆర్థికంగా నిలబెడుతుంది మీరు ఆశీర్వదించండి ప్రతి పేదవానికి ఒక కుటుంబ ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు ఉండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేస్తుంది మీరు ఆశీర్వదించండి మళ్ళీ ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా ఆరోగ్య శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఏ పథకాన్నైనా మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ బ్రహ్మాండంగా అమలు చేసి చూపుతుంది మీరు ఆశీర్వదించండి ఫీజు రీఎంబర్స్మెంటే కాదు ఆరోగ్యశ్రీ కాదు ప్రతి పథకాన్ని రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబెడుతుంది ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది ముస్లో ఉంటే అంతమంది ముసలి వాళ్లకు పెన్షన్ రావాలి వితంతులైనా వికలాంగులైనా మనిషికి మూడు వేల రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇస్తుంది మీరు ఆశీర్వదించండి నిరుద్యోగుల కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం మీరు ఆశీర్వదించండి రాజశేఖర్ రెడ్డి బిడ్డ అసలు బెల్ట్ షాపులే లేకుండా చేస్తుంది ప్రతి పేద కుటుంబం పక్షాన రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడుతుంది తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసం పనిచేస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల వర్గాల కోసం నేను పనిచేస్తాను ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి వర్గాన్ని ప్రేమించాడు ఆదరించాడు రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకొస్తుందని మీకు మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది మరొక్కసారి మరొకసారి ఇంతమందిగా రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుందని చూడడానికి వినడానికి ఆశీర్వదించడానికి ఇంతమందిగా వచ్చారు మీ ప్రేమకు మీ ఆప్యాయతకు మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు ప్రతి అవ్వకు తాతకు కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది జోహార్ జోహార్ వైఎస్ఆర్ జై తెలంగాణ వైఎస్ఆర్ నిండి ఉన్న పాత్ర తెలంగాణలో பாதயாத்ரா